నేను ఉదయం పూట పెడుతున్న అన్ని వీడియోస్లోనే మంచి ఆలోచనలు, థింక్ అబౌట్ ఇట్, అంటే ఆచరించగలమా ఆచరించలేమా అనేది ఇర్రెలెవెంట్. ఆచరిస్తూ చెప్తున్నవి నేను, కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించచ్చు, బట్ అట్లా నేను చేయాలని అనుకోలేదు కానీ అట్లా జరిగిందనమాట. సో కొంతకాలం ఎవరి మీద ఏ విషయం గురించి ఆధారపడకుండా ఉండే అవకాశం ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ. ప్రతిదీని మీద ఆధారపడడం అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ బెగ్గింగ్. సో నెవర్ బికమ్ ఏ బెగ్గర్. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇంకా బాడీ ఎదగలేదు కాబట్టి, ఇంకా ఆర్థిక పరిపుష్టి రాలేదు కాబట్టి, ప్రపంచం తెలియదు కాబట్టి నువ్వు ఆధారపడుతున్నావు. కానీ అన్నీ వచ్చిన తర్వాత కూడా చాలా విషయాల గురించి మనిషి ఆధారపడుతున్నాడు పక్క వాళ్ళ మీద. దానివల్ల నీ థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. ఇది గమనిస్తే తప్ప తెలిసే విషయం కాదు. దీని గురించి ఒక చిన్న క్లిప్ దొరికింది జగ్గి వాసుదేవ్ది, సరదాగా విందాం. We must understand relationships are formed for various needs. సో రకరకాల అవసరాల కోసం రిలేషన్షిప్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, there are physical needs, there are psychological needs. అవి ఏ నీడ్స్? ఫిజికల్ నీడ్స్ కోసం, తర్వాత సైకలాజికల్ నీడ్స్ అంటే ఆలోచనలు క్లియర్ అవ్వడానికి, లేకపోతే థాట్ ప్రాసెస్ క్లియర్ అవ్వడానికి. There are emotional needs, there may be social needs, there అలాగే భావోద్వేగాలకు సంబంధించినవి, లేకపోతే సమాజానికి సంబంధించినవి, ఇట్లా రకరకాల నీడ్స్ ఉన్నాయి. Financial needs, various kinds of needs. సో డబ్బుకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇద్దరు కలుస్తున్నారంటే ఏదో ఒక నీడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు సంబడీ విత్ సో మెనీ నీడ్స్, యు ఆర్ గోయింగ్, సో ఇప్పుడు నీవు రకరకాల నీడ్స్ తో ఒక వ్యక్తిని కలుస్తున్నావంటే ఒక బెగ్గర్ గా వెళుతున్నావు. చాలా మంది ఈ బెగ్గింగ్ ని రైట్ అనుకుంటారు, పాపం నాకు ఆ మాత్రం హక్కు లేదా అనుకుంటారు. నో, వేరే వాడిని డిస్టర్బ్ చేసే రైట్ ఏ మనిషికి లేదు భూమి మీద. ఒక్కసారి ప్రకృతిలో చూడండి, ఓ పాము కానీ పిల్లి కానీ కుక్క కానీ దేని తిప్పలక ఉంటాయి. మనిషి ఆధారపడినంత భయంకరంగా ప్రకృతిలో ఏ ప్రాణి వేరే ప్రాణి మీద ఆధారపడదు, వాటి పని అవి చేసుకుంటాయి. ఒకవేళ నువ్వు బెగ్గర్ అయితే నువ్వు చూస్ చేసుకోలేవు. నేను రీసెంట్గా ఒక టాక్ చేసిన, బెగ్గర్ అండ్ మెండికెంట్. సో ఏ ఇంటికన్నా వెళ్ళి నువ్వు బెగ్గింగ్ బౌల్ పట్టుకొని నిలబడిన తర్వాత నీకు చూసింగ్ ఆప్షన్ లేదు, నోరు మూసుకొని వేసింది తినాలంతే. అసలు ఏది ఉందో అది అద్భుతంగా అనుభవిస్తూ నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీకు నచ్చిన పని నీకు సాధ్యమైనంత బెస్ట్గా చేసి ఎవరి దిక్కు చూడకుండా అసలు నువ్వు జీవించగలవా లేదా, ఇది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఆశ్చర్యపోతారు, ఇప్పుడు నేను ఈ విషయం తర్వాత చెప్తా. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇస్ జస్ట్ ప్లెజెంట్ బై యువర్సెల్ఫ్. యు వాంట్, నువ్వు బాగానే ఉన్నావు భయ్, నీ పని నువ్వు చేసుకోగలవు, ప్రతిదానికి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదని నువ్వు తెలుసుకో, తెలుసుకుని అక్కడి నుంచి జీవించు, యు ఆర్ ఓకే. నౌ లెట్ us see what gets drawn to this one. ఇప్పుడు నువ్వు మొహం దరిద్రంగా పెట్టుకొని నువ్వు ఏడ్చుకుంటూ నువ్వు ఎప్పుడు మొహం మాడుస్తూ కళ్ళు చెట్లిస్తూ నాకు ఫ్రెండ్స్ లేరంటే ఎట్లా వస్తారు? ఎవరైనా ఒక అందమైన పూల తోట దగ్గరికి వెళ్తారు, కానీ చెత్తకుండ దగ్గరికి ఎవరు పోతారు? నువ్వు ప్లెజెంట్గా ఉంటే నీ ప్రయత్నం, నీవు ప్లెజెంట్గా ఉండు, నీవు పని నువ్వు చేసుకో, నిరంతర ప్రగతి కోసం ప్రయత్నం చేయి. సో నువ్వు నిజంగా బాగుంటే చాలా విషయాలు జరుగుతాయి. ఇది ఈయన చెప్పాడని కాదు, మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలని నేను అందరికీ చెప్తున్నా. వ్యక్తిని వదిలేసి మాటను పట్టుకో, డాక్టర్ని వదిలేసి మెడిసిన్ పట్టుకో. సో
నేను నాలో పక్షపాతం ఏమీ లేదు. నా పక్కింటోడు కానీ ఎవరు చెప్పినా ఐ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ సేయింగ్ గుడ్ థింగ్. అది కనుక ప్రాక్టికల్ అయితేనే నేను ఎంజాయ్ చేసేది. ఊరికే కలిపులు కబుర్లు కప్పుల కల్పితాలు చెప్తే ఎంజాయ్ చేయను, కానీ అందులో ప్రాక్టికాలిటీకి ఒక డోర్ ఉండాలి. చాలా కాల క్రితం మా అమ్మ వీళ్ళంతా పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఒక అమ్మాయితో ఉండన్నప్పుడు నేను దీని గురించి చాలా విచారణ చేసినాను. అసలు ఉంటే ఎలా ఉండాలి? నాకు ఒక్క ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అది ఆచరిస్తున్నా. నాకు తెలిసి ఈ మానవ జాతిలో ఎవడు చేయడది, అస్సలు దేని మీద ఆధారపడకూడదు, నా పని నేను చేసుకోవాలని. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక భార్య ఉంది, లేకపోతే నేను నా గురించి కదా అందరి గురించి చెప్తున్నా, ఉంది కాబట్టి దే జస్ట్ స్టార్ట్ డిపెండింగ్ టీవు నా బట్టలు స్త్రీ చేసావా. సో తనకు సాధ్యమైన పనులు తను చేయాలి, నీ పనులన్నీ నువ్వు చేసుకోవాలి. సో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ లైక్ దాట్. అండ్ అంతకుముందే కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను నా పనులు నేను చేసుకుంటాను. నేను దానివల్ల నాకు ఒక అద్భుతం జరిగింది. ఏంది, నా మైండ్ ఇంత కూడా బ్రేక్ కాదు, నాకు ఎవరి మీద కోపం రాదు. ఎందుకు, ఇప్పుడు అడవిలో పులిలాగా నేను. ఇది గొప్పగా చెప్పట్లేదు, చాలామందికి నేను అనే కాంటెక్స్ట్లో ఒక నిమిషం మాట్లాడగానే దే గెట్ డిస్టర్బ్డ్. వాట్ యు ఆర్ సమ్టైమ్స్ యూ షుడ్ ఎక్స్ప్రెస్, అందులో తప్పేమీ లేదు. సో అవసరం కోసం మనం నేను అనే కాంటెక్స్ట్ ఎప్పుడు ఉంది, నువ్వు నేను అని వాడు వాడకపో, ఈగో ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఉంది, అది నీ జీవితంతో ఆడే ఆట ఉంది. నువ్వు ఈగో ఉందా, హార్మోని లేదు, డిస్హార్మోని ఉంది, లేదా కండిషన్ హార్మోని ఉంది. నిజంగా నేను అనేది లేనప్పుడు అన్ని చోట్ల అద్భుతమైన హార్మోని, ఎందుకంటే నీ పనిలో నువ్వు రమించు, ఆధారపడకు, బిగ్గరగా ఉండకు. ఎవడో ఏదో చెప్పాడు అది కాదు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన, రామకృష్ణ పరమహంస చెప్పిన, మీ ఇంటి పక్కన కూరగాయల అమ్మేటోడు చెప్పిన, వాళ్ళు ఆచరిస్తూ చెప్తున్నారు అన్నది ఇక్కడ క్రైటీరియా. ఐ కెన్ క్లియర్లీ సీ ఎస్ జగ్గి వాసుదేవ్ గారు వాళ్ళు ఆచరిస్తున్నట్టు కనబడుతున్నారు నాకైతే. సరే, దాని ఆశ్రమాలు, దాని వ్యాప్తి, విగ్రహాలు అది నేను ఎండోర్స్ చేయను. బట్ ఒక వ్యక్తి ప్లెజెంట్గా ఉండాలి. ఎప్పుడన్నా ఏడుస్తూ చూశారా? నేను 2009 నుంచి ఒక్కసారి ఏడవలేదండి, ఏడిచే సందర్భమే రాలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కొన్ని సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాను, డిస్టర్బ్ చేసామంటే మీరు నన్ను డిస్టర్బ్ చేయలేరు. దానికి కారణం ఏంది, ఇలాంటి ప్రతి పనికిరాని లఫోట్ విషయానికి డిస్టర్బ్ అయితే నువ్వు ఏం పని చేస్తావు అసలు? సో నెవర్ గెట్ డిస్టర్బ్డ్, నెవర్ డిపెండ్ అపాన్ ఎవరి స్టూపిడ్ థింగ్ అనదర్స్. నిజమైన కారణం ఉండాలి ఆధారపడాలంటే. సో అడుక్కోవడం అనేది నీ బర్త్ రైట్ కాదు. ప్లీజ్ సార్.